నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ. కల్లుగీత కార్మికులకు 10% షాపులు కేటాయింపు. మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. ఉండవల్లిలో లోకేష్ ప్రజాదర్బార్. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులు. ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. చేతి వృత్తిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. నగరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. సామూహిక ప్రతిజ్ఞ చేసిన ప్రజలు, అధికారులు. పొన్నూరు వైన్ షాప్లో చోరీని ఛేదించిన పోలీసులు. వైన్ షాప్ కార్మికుడే నిందితుడు. అరెస్ట్ చేసి 9.5 లక్షల స్వాధీనం. భక్తి శ్రద్ధలతో గణపతి ఉత్సవాలు. వాడవాడలా కొలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు. గత ప్రభుత్వం నాసిరకం మద్యం బ్రాండ్లు తెచ్చి ప్రజల ప్రాణాలతో చెరగాటమాడిందని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. తప్పుడు మద్యం పాలసీతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని అన్నారు. నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొని నూతన మద్యం పాలసీపై చర్చించారు. అనంతరం వారు వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పి జే బ్రాండ్లను ప్రవేశపెట్టి మల్టీనేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి కాకుండా పాలకుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. మద్యం విధానంపై వివిధ సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని, వాటిని కేబినెట్కు సమర్పిస్తామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నూతన ఎక్సైజ్ విధానం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు. వాళ్ళ అక్రమ మద్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాపులో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా, మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం, జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా వెళ్ళిన దగ్గరల్లా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 2019 ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు. ఆ రోజున వచ్చిన వెంటనే దశల వారీగా తగ్గిస్తామని చెప్పి దశల వారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం, కేవలం 5-స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా అన్నారు. రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు. ఏమంటే మద్య వినియోగం తగ్గుద్దని చెప్పారు ఆ రోజున. ఉండవల్లిలోనే తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ను నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వారికి మంత్రి నారా లోకేష్ భరోసా కల్పించారు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవతేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ, స్వయంభూ అయిన భగవాన్ విశ్వకర్మ పూర్వకాలంలో దేవతలు దేవుళ్లకు నివాస ప్రాంతాలు, స్వర్గం, రథాలు, ఆయుధాలు రూపొందించేవారని వేదాల్లో, పురాణాల్లో ఉందన్నారు. సృజనాత్మకత ఉన్న ప్రతి ఒక్కరికి భగవాన్ విశ్వకర్మ ఆరాధ్యుడన్నారు. భగవాన్ విశ్వకర్మ జయంతిని రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. భారత ప్రభుత్వం పిఎం విశ్వకర్మ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అనేక వృత్తుల వారికి ఇందులో భాగంగా గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవారికి పనిముట్లు అందించడం జరుగుతుందని, అలాగే దరఖాస్తుదారులు కోరిన మేరకు వారికి వివిధ వృత్తుల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మయూరి మధుసూదన్ రావు, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్, గుంటూరు జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, జిల్లా బీసీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి గట్టి శ్రీనివాస్, జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార కన్వీనర్ జంపని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తయారు చేసిన వాళ్ళు. సో వాళ్ళ లైనేజ్ లో వచ్చేవారికి సమాజంలో అందరికీ కావాల్సిన స్కిల్స్, ఏదైతే కళాకారులు చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించి అన్ని వృత్తుల్లో కూడా వాళ్ళు ప్రోత్సహించి దాంట్లో ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళు. సో మనకి ఇవాళ అందరూ కూడా దాని గురించి మాట్లాడారు. ప్లస్ పోయట్రీలో మనకి తెలుగులో కూడా చాలా మహాకవులు వీళ్ళంతా కూడా మనకి దాని గురించి చాలా పద్యాలు కూడా రాయడం జరిగింది. బట్ ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ మనకి బీడీ గారు ఇండస్ట్రీస్ మాట్లాడినట్టు మనకి కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ ఈ విశ్వకర్మ జయంతి రోజు ఈ ప్రోగ్రామ్ని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నగరమంతటా జరుగుతోంది. నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిజ్ఞ చేపట్టారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మూకుమ్మడి ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. కమిషనర్ పులి శ్రీనివాసులు, అధికారులు, కార్పొరేషన్ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తెల్లవారుజామున ప్రజారోగ్య కార్మికుల మాస్టర్ పాయింట్స్ వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థల ప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో 1,25,000 మందితో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరి ఈరోజు విరివిగా ప్రతిజ్ఞలు పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నంత వరకు దగ్గర 1,25,000 మంది దగ్గర ఈరోజు ప్రతిజ్ఞలో పాల్గొనేదానికి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. సో మరి అందరూ తెలుసు, 2nd గాంధీ గారి జయంతి, ఆ సందర్భంగా ఆయన ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో 2017 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా 15 రోజులు దానికి ప్లానింగ్ చేసుకున్నాము. ఇంతకుముందు జరిగిన విధంగా ఈ సంవత్సరం ఈ 15 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాంలో టేకప్ చేయడం జరుగుతుంది. గుంటూరు నగరపాలక సంస్థ తరఫున దీనిలో అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ, ముఖ్యంగా ప్రజలు, రకరకాల అసోసియేషన్స్, ఎన్జిఓస్, యువత, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు. పొన్నూరు వైన్ షాపులో దొంగిలించిన నగదును పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. వైన్ షాపులో కార్మికుడిగా పనిచేసే సందీప్ని అనుమానాస్పదంగా గుర్తించి విచారించినట్లు చెప్పారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. దుకాణంలోని వెనకవైపు షట్టర్ను మాత్రమే మూసివేశారని, అయితే తాళం వేయలేదని అతను గమనించాడు. సెలవుల్లో నగదు దొంగతనం చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఒక తాళం సెట్ను దొంగిలించాడు. దుకాణం కీలు, కీల సెట్లు పోయినట్లు అందరినీ నమ్మించి
వాటిని తన వద్ద ఉంచుకున్నాడు. ఈ నెల 11న సెలవులు రాకముందే నిందితుడు సిబ్బందిని నమ్మించి సెలవు తీసుకున్నాడని తెలిపారు. అనంతరం 15వ తేదీ రాత్రి ప్లైవుడ్ బోర్డు తీసివేసి వెనకవైపు షట్టర్ ద్వారా షాపులోకి ప్రవేశించి నగదును దొంగిలించి వాటిని తన కారు డిక్కీలో దాచాడని చెప్పారు. నిందితుడు దొంగిలించిన 9,51,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి. గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక 9,50,000 అమౌంట్ థెఫ్ట్ జరిగినట్టు 16th ఎర్లీ మార్నింగ్ జరిగింది. మనకు 16th ఈవినింగ్ 7:00 వాళ్ళు స్టాక్ అమౌంట్ అన్నీ వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 16th ఈవినింగ్. మనకి వితిన్ 12 అవర్స్ మనం కేసుని డిడక్ట్ చేశాము. ఆ డిడక్ట్ చేసినలో సేల్స్ మ్యాన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత ఇతర సేల్స్ మ్యాన్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్. సేల్స్ మ్యాన్ 11th లీవ్ పెట్టారు. యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయన్నది వాళ్ళకి ఐడియా ఉంది. దాని కాబట్టి 11th నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు. కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజరు దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేశారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేశాము. కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నదనేది ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్ అప్ చేశాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పట్నం బజార్లో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా రోడ్డు వైడనింగ్కు తీసుకోవాల్సిన చర్యలపై షాపు యజమానులతో చర్చించారు. రోడ్డు ఆక్రమణలను షాపుల వాళ్లే స్వయంగా తొలగిస్తామని తెలిపారని ఎమ్మెల్యే అన్నారు. నిత్యం రద్దీగా ఉండే పట్నం బజార్లో కనీస మౌలిక వసతులను గత ప్రభుత్వం కల్పించలేదని విమర్శించారు. అనేక రకాల ఇబ్బందులు ఎంక్రోచ్మెంట్స్తో దాదాపు ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక వ్యాపారస్తులందరినీ కూడా కలిసి వారి ఆలోచనలను తీసుకొని పట్నం బజార్ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందడుగు పడతా ఉంది. అందులో భాగంగా వ్యాపారస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ వారి షాపుల వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన కూడల్లో కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా నగర సుందరీకరణలో భాగంగా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎంక్రోచ్మెంట్ చేసిన తర్వాత అవసరమైనటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసి ముఖ్యంగా వేలాది మంది వచ్చేటువంటి ఏదైతే పట్నం బజార్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగింది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లచే స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. నేను సంవత్సరానికి 100 గంటలు వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా భారతీయులమైన ప్రతి ఒక్కరూ ఇది ఒక బాధ్యతగా తీసుకొని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ముందు యంత్రాంగము, అదేవిధంగా సామాజికంగా రెండుటి పరంగా కూడా ఇది కలిసిగా కలిసికట్టుగా మనం ముందుకు వెళ్తే తప్ప ఇది మనం సాధించలేము. ఇప్పటికే స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనము ఓపెన్ యూరినేషన్ అండ్ ఓపెన్ డెఫికేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేశాము అండ్ ఆ విధంగా చాలా పురోగతిని మనం సాధించాము. అదేవిధంగా ఈరోజు మనం గార్బేజ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, వీటిల్లో కూడా చాలా ముందుకు వెళ్ళాలి. కాబట్టి దీనికి పబ్లిక్ నుంచి అదేవిధంగా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అట్లా వేరియస్ అసోసియేషన్స్, ఎన్జిఓస్ కానీ లేకపోతే ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, తర్వాత రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు,
కొంతమంది నా దగ్గరకు వచ్చి మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న విద్యార్థుల్ని చేసి మాకు ఈ 15 రోజుల ప్రోగ్రాంలో కూడా ఒక 2 రికార్డులు మేము నెలకొల్పబోతున్నాం గుంటూరు కార్పొరేషన్ ద్వారా. ఆ 2 రికార్డులు ఏంటనేది మీరు చూస్తారు. సో అలా చేసి మంచిగా అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం ప్రజల్లో, ఈ ప్రోగ్రాం ద్వారా అందరూ కూడా శుభ్రంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళ మదిలో పెడితే. దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ జయంతి లాడ్జి సెంటర్లోని బ్రహ్మంగారి టెంపుల్లో నిర్వహించారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడని, కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశారని గుర్తు చేసుకున్నారు. లాడ్జి సెంటర్ బ్రహ్మంగారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు మనమ నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేతి వృత్తిదారులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు. వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాగేశ్వరాచారి, కడియాల సుబ్బారావు, కాకుమాను మనుబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఎంతో రకాలైన అంటే ఒక గాడ్స్కి ఆర్కిటెక్ట్గా పిలువబడే ఒక భగవంతుడు అయితే, అదేవిధంగా ఈరోజు ఎన్నో రకాలైన ఆయుధాలని కూడా దేవుళ్ళకి ప్రసాదించిన ఒక యోగి. ఈరోజు విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా ఆయన రూపకల్పనే అని ప్రసిద్ధి. అయితే ఇలా చేతి వృత్తుల వారందరూ కూడా ఆయన్ని కుల గురువుగా వారి దైవంగా భావిస్తూ ఆయనకి ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తాము. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు జయంతి ఉత్సవం చేసుకుంటూ ఒక ర్యాలీగా ఈ గుడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాము. విశ్వకర్మ నన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన అనే స్కీమ్ మొదలు పెట్టి 1 సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ విశ్వకర్మ యోజనలో 18 రకాల చేతి వృత్తులు వారికి ఒక 15 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రోజు 5000 రూపాయలు స్టైపెండ్ ఇచ్చి, ఈ యొక్క 15 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15000 రూపాయలు గిఫ్ట్ వోచర్ ఇచ్చి వాళ్ళు నేర్చుకున్న చేతి వృత్తులు కొనుక్కో వస్తువులు కొనుక్కోవడానికి కూడా తోడ్పడున్నారు. అట్లానే ఒక స్కీమ్ డెవలప్మెంట్ ఒకటి మెయింటైన్ చేసి పనిచేసుకున్న వారికి బావలా వడ్డీ రుణాలు చొప్పున ఇస్తున్నారని చెప్పి తెలియజేయడం ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. ఈ రోజున మనం బ్రహ్మంగారి దేవాలయం నుంచి ఆనవాయితీగా వస్తున్న విశ్వకర్మ జయంతి రోజున ఒక బైక్ ర్యాలీ, యువత బైక్ ర్యాలీతో ప్రారంభించుకున్నట్టుకు మన శాసనసభ్యురాలైన గల్లా మాధవి గారు, అదేవిధంగా వనమా నరేంద్ర గారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. గుజ్జనగుళ్లలోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, డీఈఓ శైలజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని స్టూడెంట్స్కు ఆల్బెండాజోల్ టాబ్లెట్స్ ను వేశారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదల లోపిస్తుందని, ఆల్ఫాండోజోల్ టాబ్లెట్ ను క్రమం తప్పకుండా వేసుకోవాలని డిఎంహెచ్ఓ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా ఉన్న విద్యార్థులకు ఈ టాబ్లెట్స్ అందించనున్నట్లు చెప్పారు. మనం ఈ జిల్లా మొత్తం చూసుకుంటే 5,15,000 మంది పిల్లలు ఉన్నారు. మనకి అంగన్వాడీ సెంటర్స్ అండ్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్ అన్ని కూడా కలిపి మన టార్గెట్ ఆల్మోస్ట్ 5,30,000 మంది వరకు ఉన్నారండి. వీళ్ళందరికీ కూడాను మనము ఈ టాబ్లెట్ వేయటం జరుగుతుంది. ఈ అందరికీ కూడా అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత 1/2 అవర్ తర్వాత ఈ టాబ్లెట్ వేయటం జరుగుతుంది. 1 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడాను ఈ అంగన్వాడీ సెంటర్స్, తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అన్ని చోట్ల కూడాను ఈ టాబ్లెట్ వేయటం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా వేసుకోకుండా ఆబ్సెంటీస్ కనుక ఉంటే వాళ్ళకి మాపప్ రౌండ్ మనము 25 సెప్టెంబర్న జరుపుకుంటున్నాము. ఆ రోజు వేయటం జరుగుతుంది ఆబ్సెంటీస్ అందరికీ. జీజీహెచ్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఆందోళన కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. తమ పోస్టులను తమకే కేటాయించి తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా జీజీహెచ్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజానికానికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ తమకు అందడం లేదని, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జీతాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి
తమ గోడు ఆలకించాలని కోరారు. సామాన్య ప్రజలకు వచ్చేటువంటి ఎటువంటి హామీలు కూడా మాకు వర్తించము, ఎందుకంటే మా ఆధార్ ఓపెన్ చేయగానే మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని పడుతుంది, కానీ దానివల్ల మాకే ఉపయోగం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది కానీ మాకు రెగ్యులర్ జాబ్స్ కానీ రెగ్యులర్ శాలరీస్ కానీ ఎలాంటివి లేవు. దానివల్ల మేము సామాన్య ప్రజలకి దూరంగాను అలాగే ఎంప్లాయ్మెంట్కి దూరంగాను ఉన్నాము. అటు ఇటు కాని ప్రజానంగా గాల్లో దీపంలాగా మేము వెలుగుతూ ఉన్నాం, కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలని ఆశిస్తున్నాము. ఆ స్టాఫ్ నర్స్ పోస్టుల్ని తీసుకెళ్లి మీరు ఒక 8 మంత్స్ 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మీరు అప్పచెప్తున్నారంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి బీఎస్సీలు జిఎన్ఎంలు చదివి ఈ విధంగా ఈ పోస్టుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో మమ్మల్ని తీసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుని దయచేసి రెగ్యులర్ చేయండి, రెగ్యులర్ పోస్టులు ఇప్పించండి, ఎందుకంటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు కనుక మీరు మాకు ఈ పోస్టులు ఇవ్వకపోతే తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 15 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళని ఇంకా తర్వాత మేము ఇలానే రిటైర్ అవ్వాల్సి వస్తుంది తప్పించి మాకు రెగ్యులర్ పోస్టులు అనేవి. లాంగ్ గ్రామంలోని గంగా ఉమా సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో 41వ వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. 9 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహిళలు సామూహికంగా గణపతి పూజలు హోమాలు జరిపారు. అదేవిధంగా చిన్నారులను ఉత్సాహపరుస్తూ క్రీడా పోటీలు నిర్వహించారు. అన్న వితరణ గావించి లడ్డూ వేలం పాట నిర్వహించారు. దూపగుంట్ల సదాశివ ప్రసాద్ కుటుంబ సభ్యులు 175,000 స్వామివారి లడ్డును కైవసం చేసుకున్నారు. అనంతరం గణనాథుణ్ణి నిమజ్జనానికి తరలించారు. వీకే కేరళ తంబోల ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిమజ్జనముకు బయలుదేరినది ఈ కార్యక్రమం గత 40 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి మొదలుపెట్టాం. ఈ సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ 9 రోజులు అనేకమైన పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు చేశాం గణేశునికి. ఇవి కాక పిల్లలకి ఎంతో ఉత్సాహం ఇచ్చే స్పోర్ట్స్ అయింది, మ్యూజికల్ సైన్స్ పెట్టించాము, అన్నదాన కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య 118వ జయంతి సభను జనచైతన్య వేదిక కార్యాలయంలో నిర్వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, బీసీ సంఘ నాయకులు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక పోరాటాల్లో వావిలాల పాల్గొన్నారని వక్తలు గుర్తు చేశారు. తుది శ్వాస వరకు విలువలతో కూడిన జీవితాన్ని ఆయన గడిపారని చెప్పారు. దాన్ని ఆపేసి మనందరం కలిసి ఒక ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు దాన్ని బాధ్యతలు అందరం కలిసి దాన్ని ఆపితే దానికి ఎప్పుడు అవసరం, ఎప్పుడు దాని మార్గంలో అది పోతే మనమే పడి, కానీ దానికి ఒక మార్గం అరేంజ్ చేసాము. ఈరోజు బుడమేరు కాకపోతే ఇంకొకటి మన పీకల ఉంటుంది, లేకపోతే ఇంకొక సమస్య. సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు చూడటం, సమస్య వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థ నిందించడం, సమస్య వచ్చినప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తుల్ని నిందించడం, విద్యా వ్యవస్థ లోపం వస్తే టీచర్లు పనిచేయట్లేదు అంట. కానీ విద్యా వ్యవస్థను ఒకరోజులో నిర్మిస్తే అవుతుందా? ఆనాడు బీపీఆర్ పెట్ల గారు అధ్యక్షులుగా, వావిలాల గోపాలకృష్ణ గారు ఉపాధ్యక్షులుగా, నేను సెక్రటరీగా భారత జ్ఞాన విజ్ఞాన సమితిని ఒక సమితిని ఏర్పాటు చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మద్దతు తీసుకుని 1990 ఆంధ్రప్రదేశ్లోని రేపూడు జిల్లాలో ఒక అక్షరాస్త ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా నడపగలిగింది. కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని 100% అక్షరాలు సాధించాలి, అందులో ప్రజలు భాగస్వాములు కావాలి, చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళని చదువు చెప్పాలి,
అది స్వచ్ఛంగా చెప్పాలి అని పిలిపిస్తే ఒక్కొక్క జిల్లాలోకి 50-60 వేల మంది వాలంటీర్లు ముందుకొచ్చుతారు అని చెప్పారు. ఒక్కొక్క జిల్లాలో 500 మంది కళాకారులు జిల్లా వ్యాప్తంగా చదువు యొక్క అవసరాన్ని కళారూపాల ద్వారా చెప్పారు. ఇటీవల వరదల వల్ల నష్టపోయిన విజయవాడ బాధితులకు గుంటూరు మెడికల్ కళాశాల 1990 బ్యాచ్ విద్యార్థులు కలిసికట్టుగా ఆముద్రలంక గ్రామాల్లో వరదలతో నష్టపోయిన 500 కుటుంబాలకు బియ్యం, నూనె, పప్పు లాంటి నిత్యావసర వస్తువులు మరియు దుప్పట్లు, టవల్స్ అందజేశారు. ఆంజనేయపేట ఓటో లైన్లో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో 29వ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు కుంకుమ పూజ, అభిషేకాలు, పూజలు జరిపారు. ఈరోజు భక్తి శ్రద్దలతో హోమం నిర్వహించారు. బుధవారం లడ్డువేలంపాట జరిపి బొజ్జగణపయ్యను నిమజ్జనానికి తరలించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మీరు ముందుకు వస్తే మీరు పడతారు, అందరూ పడ్డారు, అందరూ పడ్డారు, మంత్రి గారు కూడా పడ్డారు సూపర్ గా. సంవత్సరం వినాయకుడికి పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజ, అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగినాయి. ఇవాళ హోమం కూడా జరిగింది. దానితో పాటు ఈ పూట అన్నదాన కార్యక్రమం కలదు. రేపు సాయంకాలం అనగా బుధవారం రోజు సాయంకాలం లడ్డూ పాటతో పాటు వినాయకుడి నిమజ్జనం కూడా కలదు. నాగార్జున యూనివర్సిటీ న్యాయ విభాగం గెస్ట్ ఫ్యాకల్టీ పి కుమారి నందకు రాష్టస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో మొదటి బహుమతి లభించడంతో వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె గంగాధరరావు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14 నుంచి 15 వరకు అమలాపురంలో జరిగిన 2 రోజుల 11వ రాష్టస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న పరచూరు కుమారి నందకు మహిళల సీనియర్ కేటగిరీలోని 76 కేజీల విభాగంలో మొదటి బహుమతి, అలాగే బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్లో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంగాధరరావు మాట్లాడుతూ కుమారి నంద భవిష్యత్తులో జరగబోయే నేషనల్ ఈవెంట్లో కూడా తాను ఇలాగే రాణించి మరిన్ని పతకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో న్యాయ విభాగపు అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ జయశ్రీ, యూనివర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్లోని పైనీర్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూం మహీంద్రా థార్ రాక్స్ కార్ను అట్టహాసంగా ప్రారంభించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరులు, యుఎస్ఏ ఐటీ కంపెనీల అధినేత పెమ్మసాని రవిశంకర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై కారును లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం షోరూం యాజమాన్యం వారి ప్రతినిధులతో కలిసి కారులో ఫీచర్స్ను పరిశీలించారు. ఇందులో భాగంగా పైనీర్ గ్రూప్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ థార్ రాక్స్ ప్రత్యేకతలను వివరించారు. ఈ కార్యక్రమంలో చుక్కపల్లి రాకేష్, డాక్టర్ రఘురామ్ రెడ్డి షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు. All wheel drive, then they have introduced the two wheel drive of Thar, and they have come in petrol and diesel versions from the beginning. So after 5 years of this thing, now they wanted to make this as a family car instead of having only for adventurous people. So this four door Thar, which has been in the news since the last 8-9 months, when it's going to come, finally it has arrived. And I thank all our loyal customers who have come here today along with the financiers, our staff who have supported for the grand success of లాం గ్రామంలోని గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. గత 35 సంవత్సరాలుగా ఉత్సవాల్లో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వినాయక లడ్డును 81 వేలకు ఏటుకూరు హనుమయ్య కైవసం చేసుకున్నారు. కనక తప్పెట్ల మధ్య ఊరేగింపుతో గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
శ్రీ గంగా భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో గత 35 సంవత్సరాల నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, స్వామివారి పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈ సంవత్సరం స్వామివారి పూజా కార్యక్రమం జరుపుకొని స్వామివారి నిమజ్జనానికి బయలుదేరినారు. ఈ రోజున భక్తులెల్లరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో లడ్డు పాట ఈ సంవత్సరం 81,000 ఏటుగూరి అనుమయ్య గారు పాడినారు. అత్యంత వైభవంగా జరుపుకొని స్వామివారు నిమజ్జన కార్యక్రమాన్ని బయలుదేరుతున్నారు. సౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ మిషన్ సందర్భంగా విద్యార్థులచే స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ MHO జే రామారావు మరియు ఎస్ఎస్ అయ్యూబ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ విద్యార్థి నడుము బిగించాలని, ప్రపంచ దేశాలన్నీ శుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచడమే అని అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు MD కాసిం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని అన్నారు. విద్యార్థులందరిలో మార్పు రావాలని అన్నారు. కార్యక్రమంలో గ్రీన్ కోర్ట్ తిరుపతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం అరణ్యపట్లలోని నాయుడమ్మ స్కూల్లో జరిగింది. విద్యార్థులతో స్వచ్ఛతాహీ సేవా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుత్తి హనుమంతరావు, స్కూల్ HM అనుపమ, మున్సిపల్ సిబ్బంది లక్ష్మీనారాయణ, జాన్ సైదా పాల్గొన్నారు. మరి పిల్లలు చదువుకునే టైంలో అలాంటి టైంలో కొంచెం ఇబ్బందిగా పరిస్థితి ఇక్కడ చాలా లోతుగా ఉంది. దాన్ని కూడా అధికారుల నుంచి తీసుకెళ్లి తక్షణమే అనుమానాలు కూడా అధికారుల ద్వారా వాటిని పూర్తి విధంగా కూడా తప్పనిసరి పాల్గొనడం. ఇక్కడ ఈ డస్ట్బిన్ ఇక ఈ ఒక స్కూల్ అంటే ఒక దేవాలయం, ఆ దేవాలయం చుట్టుపక్కల అనేక అన్యాయం జరుగుతుంది. అవి జరగకుండా మేము సైతం కూడా ఈ స్కూల్ డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికి తెలియజేస్తూ, అమరావతి రోడ్లో ద రైజింగ్ బాయ్స్ ఆదరణలో 10వ గణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. శుక్రవారం అన్నదానం, 16వ రోజు గణనాథుని నిమజ్జనానికి తరలిస్తున్నామని, కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏ పూజ చేసినా అలాగే ఏ ఫలం చేసినా మొట్టమొదటిగా మరించేటువంటి వ్యక్తి ఆ యొక్క గణపతి. ఆ గణపతి పూజించకుండా మనం ఏ ఒక్క పూజని కూడా ఆచరించడానికి వీల్లేదు అనే విధంగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకలాగా అని చెప్పేసి అంటే, సరద విఘ్నాలని కూడా పోగొట్టేటువంటి శక్తి ఆ యొక్క జనాధిపత్యం వహించినటువంటి గణపతికి కలదు. కాబట్టి ఆ గణపతి పూజించడం ద్వారా మన విఘ్నాలని, కష్టాలని, బాధల నుంచి కూడా పోగొట్టేటువంటి వ్యక్తి గణపతిగా చెప్తూ ఉంటారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆరాగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి క్లబ్ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ నూనె కిషోర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం విశ్వ గురువుగా అవతరిస్తుందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వనమా నరేంద్ర, ఆలయ చైర్మన్ నిడమానూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ బర్త్డే కేక్ను బీజేపీ నేతలు కట్ చేసి NDA కూటమి నేతలతో ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ బాబు, కోనంశెట్టి శేఖర్, నేరెళ్ల మాధవరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదర్తి దుర్గారావు, DNLL సురేష్, బొలిశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు. విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్లే దిశగా వెళ్తున్నటువంటి మన ప్రియతమ నేత, భారతదేశ ప్రజల యొక్క ఆరాధ్య నాయకుడు అయినటువంటి నరేంద్ర మోదీ గారికి 75వ జన్మదినోత్సవ సందర్భంగా మన గుంటూరు నగరంలో మనందరి తల్లి
మన అమ్మవారైనటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం, అన్నదాన వితరణ చేస్తూ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అది మహిళల పట్ల కానివ్వండి, యువత పట్ల కానివ్వండి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పట్ల కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని తలుచుకుంటూ పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం ఆనందించదగినటువంటి పరిణామం. నగరంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. వాడవాడల కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అన్నదానం, లడ్డూ వేలంపాట నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తున్నారు. విఘ్నాలు తొలగించాలని విఘ్నేశ్వరుని. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ, కల్లుగీత కార్మికులకు 10% షాపులు కేటాయింపు, మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. ఉండవల్లిలో లోకేష్ ప్రజాదర్బార్, రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులు. ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు, చేతి వృత్తిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. నగరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, సామూహిక ప్రతిజ్ఞ చేసిన ప్రజలు, అధికారులు. పొన్నూరు వైన్ షాప్లో చోరీని ఛేదించిన పోలీసులు, వైన్ షాప్ కార్మికుడే నిందితుడు, అరెస్ట్ చేసి 9.5 లక్షల స్వాధీనం. భక్తి శ్రద్ధలతో గణపతి ఉత్సవాలు, వాడవాడలా కొలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.